వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదవెల్లి గ్రామానికి చెందిన సాయి, వెంకటేష్, వంశీలు ముగ్గురు వ్యక్తులు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు సరిపడక బోయిన్పల్లి మండలం రాజన్నపేటకు చెందిన ఇడుగు కనకే ట్రాక్టర్ను దొంగలించారని ఫిర్యాదు చేయగా వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, కానిస్టేబుల్ కోటేశ్వర్, తిరుపతి సిబ్బంది ఉన్నారు. దానిలో వాళ్ళు ఏం చేశారు అంటే, ఎవరైనా క్యూజ్ ఉన్నారు మండల వెంకటేష్ నేను ఏమని, ఇతను ఏం చేశారు అంటే దొంగతనం చేశారు వాళ్ళు వాళ్ళు. వీళ్ళ హెల్ప్ తీసుకుని ఫస్ట్ అక్కడ నైట్ వన్ ఫస్ట్ నైట్కి అక్కడ వస్తారు, బైక్లు వస్తారు. బైక్ల తర్వాత దొంగతనం చేసిన తర్వాత ఆ కేజీలు ఉంటుంది, కేజీలు అక్కడ పడేసి జాన్ డీర్ ట్రాక్టర్ సమ్ 4.5 lakh వరకు తీసుకొని వెళ్తారు. ఇతను ఇంతకుముందు నిర్మల్లో పని చేశాడు, ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్మల్లో పని చేశారు. సో అక్కడ అతనికి ఒక అతనితో మాట్లాడి అతనికి లీజ్కి ఇచ్చారు. ఫస్ట్ అమ్మదానికి అటెంప్ట్ చేశారు, 2 lakh మాట అయింది. అతని దగ్గర అంత డబ్బులు లేదు, సో 15,000 ఇతనికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశారు. సో దానిలో అతనికి కూడా పట్టుకున్నాము. దాని తర్వాత అక్కడ మళ్ళీ అతనికి అక్కడ పికప్ చేయడానికి ఇతను 4-wheeler వాడుకున్నారు. సెక్యూరిటీ గారు అది కూడా రికవరీ అయింది, కొన్ని ఫోన్స్ కూడా రికవరీ అయింది, బైక్ కూడా రికవరీ అయింది. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారు, ఇది ఛాన్స్ ఫెండర్స్ ప్రొఫెషనల్ ఒఫెండర్స్ కాదు. అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు, ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి, ఇంకా డబ్బులు లేదు, ఏం చేయాలి, దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన ఎస్ఐ అండ్ సిఐ వీళ్ళైతే కానిస్టేబుల్ సహా ఏఎస్పీ ఆధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా వీళ్ళకి పట్టుకున్నారు. ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే, వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు, అదే మన ఉద్దేశం. ప్రొఫెషనల్ ఒఫెండర్ లాగా వీళ్ళ మార్పరు, వాళ్ళ చేంజ్ కాదు అని మనం చూసుకుంటాము. అందరి జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, అది ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి. చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది, మళ్ళీ బయట లోన్ తీసుకోవడం, అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేదు, దానికోసం కూడా సూసైడ్ జరిగింది. సైబర్ క్రైమ్ అంటే మనం ఏం చేస్తున్నాము అంటే, ఒక ఎన్సీఆర్పి ఒక పిటిషన్ వెబ్సైట్ ఉంటుంది, దానిలో ఎన్సీఆర్పిలు పిటిషన్ కొడతారు, లేకపోతే 1930 కొడతారు. దానిలో కొన్ని పిటిషన్స్లో వాళ్ళే ఎఫ్ఐఆర్ చేయమని చెప్తారు, కొన్ని ఎఫ్ఐఆర్ అవుతారు, లేకపోతే కొన్ని మనం పిటిషన్స్తో ఎంక్వైరీ చేస్తున్నాం. చివరి సంవత్సరం కూడా మనం ఒక ఆర్ఎస్ఐ తయారు చేసాం సైబర్ గురించి, ఇది అతను ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఐదు ఈ రోజు లేకపోతే నిన్న ఒక అనంతపూర్ కూడా ఒక టీం పంపడం జరిగింది. సైబర్ క్రైమ్ పైన మనం చాలా గట్టిగా ఉన్నాం, మన టీం కూడా మంచిగా రెడీ ఉంది. 1930 ఒక నంబర్ ఉంది, మీరు 1 hour గోల్డెన్ అవర్ ఉంటారు, 1 hourలో కాల్ చేస్తే డబ్బులు బ్లాక్ అయిపోతారు, అది మనం మీకు తర్వాత రికవర్ చేయించవచ్చు. ఇప్పుడు చివరి లోక్ అదాలత్లో దాదాపు ఐ థింక్ మన జిల్లాలో 20 lakh వరకు మనం డబ్బులు రికవర్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపించాం. సో మనం 1930 తొందరగా కాల్ చేస్తే, 1 hour లోపల కాల్ చేస్తే డబ్బులు బ్లాక్ అయిపోతాయి, దాని తర్వాత కోర్టు నుండి మనం అది మీకు రికవరీ చేసేస్తాం.